కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం కాచపూర్ గ్రామంలో ఉదయం 5 గంటల బస్సు ఆపి విద్యార్థులు ఆందోళన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి నుండి పెద్ద మల్లారెడ్డి వెళ్లవలసిన బస్సు ముత్యంపేట నుండి వస్తుందని అన్నారు. అలా రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు వయా జంగంపల్లి బీటీఎస్ నుండి వచ్చేదని, జంగంపల్లి నుండి బస్సు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎస్ జిల్లా కార్యదర్శి బి శ్రావణ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కె అశోక్, మైనారిటీ మండల ప్రెసిడెంట్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు పెద్దమల్లె నుంచి వెళ్లే బస్సులు, రెండు బస్సులు వెళ్తున్నాయి కామారెడ్డికి. కామారెడ్డికి వెళ్లే బస్సులు ముత్యంపేట నుంచి తరలించడం జరుగుతుంది. బీడిఎస్ నుంచి వెళ్తే మాకు విద్యార్థులకు కానీ కాలేజీలకు కానీ ఇబ్బందికరంగా ఉండకుండా జరుగుతుంది. ముత్యంపేట నుంచి వెళ్ళడం వల్ల విద్యార్థులకు కానీ పనిచేస్తున్న వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ యొక్క డిఎం కు స్పందించి మేము 2-3 సార్లు ఆయనకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ విద్యార్థుల సమస్యలు, మా కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈ యొక్క ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది. మరి యొక్క డిఎం ఆంజనేయులు గారు, ఆయన జాబ్ కు రిజైన్ చేస్తారా? మరి మా విద్యార్థులకు పరిష్కారం చేస్తారా మేము కోరుకుంటున్నాం. మాకు యథావిధిగా బస్సులు ఇంతకుముందు బీటీఎస్ నుంచి వెళ్తుంటే ఆ బేసిక్ నుంచే మాకు బస్సులు, రెండు బస్సులు, పెద్దమల్లెటి బస్సులు, రెండు బస్సులు వెళ్ళాలి. లేకుంటే విద్యార్థులము అందరం కలిసి, ప్రజలందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మరి డిఎం మమ్మల్ని, మా సహనాన్ని ఇంకా చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తుండు కాబట్టి విద్యార్థులందరం కలిసి డిఎం పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా విద్యార్థుల సమస్యలను పట్టించుకొని ఇక్కడ డిఎం ను మొండి వైఖరి మేము కఠినంగా వ్యతిరేకిస్తున్నాం. కనుక మా యొక్క నిబంధనలు మాకేం లేదు. డేలో బస్సులు బీటీఎస్ నుంచి వెళ్ళాలి, నైట్ కూడా బీటీఎస్ నుంచి రావాలి. ఎందుకంటే సిటీ నుంచి వెళ్ళే వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ముత్యంపేటకు బస్సు వెళ్తుండే కానీ ఆ బస్సును కూడా ఆపేసి పిలవని బస్సులు వాడుకోవడం జరుగుతుంది. రెండు బస్సులు యథావిధిగా బీటీఎస్ నుంచి